అదే నువ్వు టీవీలో నేను నల్లోళ్ళకే భయపడలే గలీజ్లు అని చూడకుండా నేను సాయిగా నవ్వుకున్నా అనుకుంటున్నా నేను సాయిగా ఆ దిండికి ఎంత కాదు అనుకుంటే సాయంత్రం మర్డర్ అయిపోతాడు అన్న కాన్స్టెన్షన్ బచాయించి నువ్వు అన్న కాన్స్టెన్షన్ బచాయించినావు నేను ఎంత గలీజ్గా తెలియదు నీకు నేను ఎవ్వరికి భయపడా సీఎం కాదు కేటీఆర్ కాదు ప్రైమ్ మినిస్టర్ కాదు ఎవ్వరికి నా తెలుగుడు రానే రాడు రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు టీడీపీలో అప్పుడు తెలుసు నేను ఎంతమంది ఉన్నా మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిపి తిట్టిన తొత్త వాక్యలు ఇద్దరు మాట్లాడదు కానీ ఇప్పుడు సాయిగాంత్ని మాకేం దుష్మన్ మరి సిస్టర్ చెప్తే చెప్పడు ఆయన ప్రభాకర్ సతాయిస్తున్నాను కవిత హనుమంతరాయ్ చెప్పని నాలుగేళ్ల కింద చెప్పింది గోకి పెరిగారు హనుమంతరాయ్ చెప్తున్నాడు సరే సరే అంటే అంజాన్ కొట్టేస్తారు అంటే ఆయన అంత సేఫ్ ఉంటాడు కవిత నాకు మళ్ళీ లాస్ట్ చెప్తే మరి నాకు నేను రామారాయ్ చెప్పిన హనుమంతరాయ్ చెప్పానంటే నాకు చెప్పలే ఎప్పుడు ఆయన ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యి మొన్న మొన్న నాకు క్లోజ్ అయింది అంతకుముందు మొదలే ఆగా పట్టించింది ఇబ్బంది వాడు ఏం చేస్తారు అవ్వాలా నేను ఉండే పట్టలేదు మొత్తం అమ్మ నేర్పుతున్నే పాడుకోవాలి సీఎం అన్న కొడుకు కలికు మొత్తం అల్లుళ్ళు అందరు టైం పెడతా నేను మొత్తం 90% రెడ్డి సీఎం ప్లాట్లు బజాయించిన మొన్న అందరికి బజాయించిన కన్నగారు బుద్ధ వల్ల ఇంకా వాక్యం అని చెప్పిన సీఎం అన్న కొడుకు కేటీఆర్ కూడా చెప్పిన చంపేస్తానని చెప్పిన కవిత ఒకటే అరే మా ఫ్యామిలీ అని నేను పోనీ అన్నది నేను ఎవరు భయపడ నేను నేను ఆ స్టైల్ ఉంటా కాంతారావు గారికి దగ్గర రాణిస్తానా నేను లేకపోతే మొత్తం వాళ్ళు దోషిస్తున్న అల్వాళ్ళు ఆయన సీఐ గారు సపోర్ట్ అంటే పాపం సీఐఎం చేస్తారు మజ్బూరి అడు ఉమేష్ రావు అంటాడు సీఎం మేనల్లుడు నరసింహరావు తమ్ముడు ఉమేష్ రావు గారు కాంతారావు అందరు వచ్చి సీఐ ప్రెజర్ అంట అట్ సపోర్ట్ సీఎం మేనల్లుడే ఆడ ఈయన అపార్ట్మెంట్ లో ఉండేటప్పుడు ఆడ కిరాయి ఉండిన ఆడ పక్కకి ఉంటుండే సేమ్ అపార్ట్మెంట్ ఉంటుండే వంశీ గారు ఓడు ఉమేష్ గారు అలాంటి వాళ్ళు అంతా సపోర్ట్ అంట నాకు తెలియదు తర్వాత శరత్ గారు సపోర్ట్ అంట కేటీఆర్ దేవి పోయినరు ముందు సుధారాన్ని వచ్చింది రేవంత్ రెడ్డిని ఒప్పడం 20 కోట్లు శ్రీరాబాబు కూడా ఫోన్ చేసి 20 క్రోర్స్ ఇస్తాను చెప్పినాక తీసుకుంటారా ఉపేంద్ర మజ్బూరి ఏంటంటే వాడు ఉమేష్ రావు గారు కాంతారావు వాళ్ళంతా మళ్ళీ పగలవుతారన్న బాడుకోలు వాడు సీఎం ఆఫీస్ ఉన్నా మీ ఆంటీ చెప్తారంటే ఆతులు విక్తారు నేను ఉన్నాక నువ్వు వాళ్ళు అవసరం అని వాళ్ళంటే మనకి అప్పుడు మజ్బూరి ఇంటి పక్కకు సేమ్ అపార్ట్మెంట్ ఉంటుంటే అని చెప్పిండు ఆంధ్ర అన్నప్పుడు కూడా నేను డైరెక్ట్ సమైక్య ఆంధ్ర అన్న ఉదాహరణ ఉందా ఇంకా అంటే అప్పుడు మెదక్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆంధ్రలో అవుట్రేట్ సపోర్ట్ చేసింది ఆయన కలిస్తే ఇలా డీసెంట్ ఒకసారి బల్క సుమన్ గారు ఏమి పాపి కేటీఆర్ గారికి లాపితే అన్న అదే హే ఇటు వాడు ఆయన ఎంపీ నువ్వు అక్కడ నువ్వు ఇడంపిక్తు నువ్వు పెత్తనం హైదరాబాద్ రాణియా బిడ్డ అని చెప్పి చేస్తే ఏదో నాకు కేటీఆర్ నాకు ఇష్టపడదు నువ్వేం ఆపేది ఆయన ఎంపీ అని తీసుకున్నా అంటే ఇక రామన్న క్లోజ్ కదా నా బాగుండదు కదా నీ అమ్మ నువ్వేం గట్ట ఫాల్తూ ఆడపించకుండా పాడుకో మనం హైదరాబాద్ లో మాడోడు సులిగాడు